ఈరోజు వరల్డ్ థియేటర్ డే. సో థియేటర్ అనేది, నాటకరంగం అనేది మన సంస్కృతికి ఒకనొక దర్పణం లాంటిది. అంటే మన కల్చర్ ఎట్లయితే ఎవాల్వ్ అయ్యి వస్తుందో దానికి అనుగుణంగా థియేటర్ ఎవాల్వ్ అయింది. దాని యొక్క ఎక్స్టెండెడ్ వెర్షన్గా సినిమా మన ముందుంది. సో సినిమా అనేది వచ్చిన తర్వాత థియేటర్ అనేది మెల్లమెల్లగా దాన్ని ప్రభగొల్పోయింది. సో ఈ ప్రపంచంలో ఉన్న అందరికీ, మనందరికీ మదర్స్ డే తెలుసు, ఫాదర్స్ డే తెలుసు, ఇండిపెండెన్స్ డే తెలుసు, అట్లాంటి సో మెనీ సిగ్నిఫికెంట్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ డేస్ తెలుసు. ఒకసారి వికీపీడియాలో ఓపెన్ చేసి చూస్తే హండ్రెడ్స్ ఆఫ్ డేస్, ఒక్కొక్కసారి ఒకే రోజులో చాలా డేస్ కూడా సెలబ్రేట్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి, దేశాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి. బట్ వరల్డ్ థియేటర్ డే అనేది ఒక కల్చర్కి సంబంధించిన, మనిషి యొక్క ఎవాల్యూషన్కి సంబంధించిన ఒక ఆస్పెక్ట్. సో దానికి సంబంధించి మన షేక్స్పియర్ ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచమే ఒక నాటకరంగం, మనమంతా పాత్రధారులమే. సో ఈ వరల్డ్ థియేటర్ డే అనేది ఎట్లా ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటే 1962 ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటిసారిగా దాన్ని ఇనిషియేట్ చేసింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం March 27 దీన్ని వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటారు. సో మనకి ఆపరాస్ అంటారు, గ్రీక్ మైథాలజీ, ఇటాలియన్ మైథాలజీ, దాంతోపాటు మన దగ్గర ఉన్న ఎన్నెన్నో అద్భుతమైనటువంటి నాటకాలు, బాలనాగము కావచ్చు, లేకపోతే చింతమణి కావచ్చు, సత్యహరిశ్చంద్ర కావచ్చు, అట్లాగే సోషల్ ప్లేస్ అయినటువంటి రక్తకందిరు కావచ్చు, ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. సో ఈరోజు ప్రొఫెసర్ రావు గారు ఓన్లీ అవుట్సైడర్ కాకుండా ఇన్సైడర్గా దాని గురించి మాట్లాడతారు. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ అకాడమిక్ కాన్వర్జేషన్. తనకున్న అపారమైనటువంటి ఎక్స్పీరియన్స్, చిన్నప్పటి నుంచి తను వేసిన నాటకాలు, తను తిరిగిన ఊర్లు, దాంతోపాటు తను పోషించిన పాత్రలు, వాళ్ళ ఫాదర్తో తిరిగి. సో ప్రస్తుతం ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్న, నాటకం అనేది తన బ్లడ్లో ఉంది. సో దాని గురించి కొన్ని విషయాలు. సో రావు గారు, నాటకం అనే దాని గురించి క్లుప్తంగా, ఎఫెక్టివ్గా, దాంతోపాటు మీరు వేసిన రకరకాల నాటల్లోని పాత్రలు, పాత్ర చిత్రణలు, లేకపోతే కొన్ని డైలాగులు, కొన్ని పద్యాలు అట్లా ఆసువుగా చెప్పండి, అన్ప్రిపేర్డ్గా, సో దట్ లెట్ పీపుల్ నో. అట్లీస్ట్ ఇద్దరే చూడొచ్చు ఈ కాన్వర్జేషన్, బట్ వర్త్ లిస్నింగ్. ఇట్ ఈస్ బెటర్ దాన్ ఎనీ మూవీ రివ్యూ. గో అహెడ్. అందరికీ ఈరోజు ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈరోజు నేను తెలుగు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రపంచ రంగస్థల దినోత్సవం వేడుకలు జరుగుతూ ఉన్నాయి. నేను ఆ వేడుకలు చూసిన తర్వాత ఒక వీడియో చేద్దామని కాంతిని అడిగాను, అతడు ఓకే అన్నాడు. అందులో మనం రంగస్థలం అనేటటువంటి పదం నుంచి కొంత మాట్లాడుతూ ముందుకెళ్ళిపోదాం. రంగస్థలము అనేది పాత్రధారులు నటించేటటువంటి ఒకనొక స్టేజ్. రంగస్థలంలో రెండు రకాల తెరలు ఉంటాయి, ఒకటి ఎనికి తెర, ఒకటి ముందలి తెర. ముందలి తెరను యవనిక అంటారు, ఎనికి తెరను గగనిక అని అంటారు. ఇవన్నీ కూడా మనకు గ్రీకు నాటక పద్ధతిని బట్టి వచ్చాయి. అయితే మొట్టమొదటిసారిగా నాట్యశాస్త్రంలో భరత మహాముని దశరూపకాల గురించినటువంటి అంశము ప్రస్తావించారు. అందులో ఈహామృగం అని, డిమం అని రకరకాల కనిపిస్తాయి అవన్నీ కూడా. అయితే ఇందులో నాటకం అనేది ఒక ప్రత్యేకం, ఎందుకంటే నాటకం అనేది దృశ్య మరియు శ్రవ్య రూపకమైనటువంటి ఒకనొక ప్రక్రియ. ఇందులో సంగీతము, సాహిత్యము, అన్ని రకాలైన విషయాలు ఉంటాయి. అందుకనే మన కాళిదాసం మహాకవి ఏమన్నారు అంటే, నాటకాంతం హి సాహిత్యం అనే మాట అన్నారు. అంటే సాహిత్యం మొత్తం కూడా అధ్యయనం చేసిన తర్వాత, ఇంకా కవిత్వం మీద అన్నిటిలో పట్టొచ్చిన తర్వాత చివరిలో నాటకపరమైనటువంటి ఇది నాటకాన్ని స్పర్శించాలని చెప్తాడు ఆయన. ఎందుకంటే అవన్నీ లేకుండా నాటకం భక్తి గట్టించలేం. సినిమా కూడా అంతే. ఆఫ్ కోర్స్. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో రకరకాల నాటకాలు, నాకు అప్పుడెప్పుడో ఒక నాటకం చూశాను, వాసవదత్త, స్వప్న వాసవదత్త. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక బుక్ ఉండేది వాసవదత్త. ఆ వాసవదత్త ఎంతో బాగుంటుందంటే దాన్ని చదివిన తర్వాత మనకు ఎంబడే షేక్స్పియర్ మెక్బెత్ గుర్తొస్తుంది. షేక్స్పియర్ మెక్బెత్లో ఎలాగైతే ఆ మెక్బెత్ భార్య కింగ్ను చంపిన తర్వాత, రాజుగారిని చంపిన తర్వాత వాళ్ళ మానసిక పరమైనటువంటి ఒత్తిళ్లు చిత్రించారో, అలాగే స్వప్న వాసవదత్తలో కూడా వాసవదత్త, ఉదయనుడు, పద్మావతి అనేటటువంటి చిన్న క్యారెక్టర్స్ బేస్ చేసుకొని వాళ్ళ మనసు లోపల ఉండేటటువంటి సంఘర్షణలను
అద్భుతంగా చిత్రించారు. అలాగే మాలవికాగ్నిమిత్రము, అభిజ్ఞాన శాకుంతలం, కాళిదాస కృతాలు. అయితే దాన్ని బేస్ చేసుకొని మన తెలుగు నాట 1860 ప్రాంతంలో అనుకుంటాను అప్పట్లో నాటకాలు మెల్లమెల్లగా రావడం మొదలుపెట్టాయి. అలా వచ్చినటువంటి సందర్భాల్లో చాలా నాటకాలు వచ్చాయి. నాటకాల పేర్లు చెప్పుకుంటూ పోతే ఒకటి ఎక్కడ కూడా ఆగదు అది. ఎందుకంటే అనంతమైన నాటకాలు, అనంతాభై వేదలకు అనంతమైనటువంటి నాటకాలు ఉన్నాయి. ఈ నాటకాలు కంటే కూడా మనము ఇక నాటకంలో ఒక ప్రత్యేకత ఉంది. రంగస్థలం తర్వాత మనం చెప్పుకోవాల్సిన అంశాలు ఒక 5 ఉంటాయి. ఒకటి నాంది. నాంది పద్యాలు ఈ మధ్యకాలంలో ఎక్కడ, నేను నా చిన్నప్పటి నుంచి చాలా నాటకాలు చూశాను. అంటే నా ఊహ తెలిసినాక 1-2 తరగతిలో ఉన్నప్పుడు కొడంగల్లో నేను ఉండేవాడిని మా నాన్నగారితో కలిసి. మా నా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండేది. కొడంగల్లో సురభి నాటక సమాజం వాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు. నేను రోజు విడిచి రోజు ఎన్నో నాటకాలు చూశాను. అయితే నాంది పద్యాన్ని చదివినటువంటి వాళ్ళు ఇక్కడ నాకు కనిపించలేదు. నాంది పద్యం బదులుగా కేవలం ఒక యాంకర్ ఉంటాడు, నాటకాన్ని వాడు ప్రస్తావిస్తూ వెళ్తూ ఉంటాడు. నాంది అనేది తొలిది. అంటే నాటకం ప్రారంభ సమయంలో సూత్రధారుడు అనేటటువంటి వ్యక్తి వచ్చి చదివేటటువంటి పద్యం నాంది పద్యం. నాంది పద్యం లోపల ఆశీస్సు ఉంటుంది, మంగళాశాసనం ఉంటుంది, తర్వాత వచ్చేసి నమస్కార ప్రక్రియ ఉంటుంది, కథాసూచన ఉంటుంది, ఆ తర్వాత వచ్చేది ప్రస్తావన, దాన్నే స్థాపన అంటారు. ఈ స్థాపనలో అసలు నాటకం ఎందుకోసం ఆడతారు, దాన్ని ఇద్దరే నడుపుతారు, ఒకరు విదూషకుడు, ఒకరు నటి నటుడు, అంటే సూత్రధారుడు, సూత్రధారుని భార్య నటి, లేదా ఒక విదీషుడు, విదూషకుడు, లేదా మారీషుడు అనేటటువంటి నడుపుతారు. దాని లోపల ఏముంటుంది అంటే అసలు నాటకం ఎవరు రాశారు, నాటకం ఎందుకోసం రాశారు, దాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు, ఎవరెవరు వేస్తున్నారు, ఒక ఇంట్రడక్షన్ చేస్తారు. ఇక తర్వాత మధ్యలో ఆర్ధోపక్షేపకాలు ఉంటాయి. అంటే నాటకంలో కొన్ని రకాలైనటువంటి ఘట్టాలు ప్రదర్శించకూడదు అని ఒక నియమం ఉందన్నమాట మన ప్రాంతాల లోపల. అంటే స్నానం చేసేవి కానీ, భయానకమైనటువంటి వాతావరణం కానీ, యుద్ధము సీన్లు కానీ, చావును కానీ, భోజనం చేసేవి కానీ, ఇవన్నీ ఏవి చూయించకూడదు. అటువంటిప్పుడు మరి నాటక కథాఘట్టానికి ఇబ్బంది అవుతుంది కదా అన్నప్పుడు దానికోసమని వాళ్ళు ఏం చేశారు, ఆర్ధోపక్షేపకాలు అనే విభాగం పెట్టారు. అందులో చూలిక అని, అంకాస్యమని, అంకావతారమని, ప్రవేశకమని, విష్కంభమని, ఇలా రకరకాల పార్ట్స్ ఉంటాయి. దీని ఉద్దేశం ఏంటి అంటే నాటకంలో చూయించడానికి అంటే ప్రదర్శనార్హము కానటువంటి అంశాలను చెప్పడం కోసమని, ప్రేక్షకులకు అర్థం కావడం కోసమని కొన్ని పాత్రలతోటి వాళ్ళు కథను నడుపుతారన్నమాట. అది అక్కడ ఉండేటటువంటి విశేషం. ఆ తర్వాత ఉండేది భరతవాక్యం. లాస్ట్ నాటక ముగింపు ఘట్టం లోపల ప్రధానమైనటువంటి పాత్రధారి చదివేటటువంటి పద్యం అది. అందులో ఒక విధంగా చెప్పాలంటే శుభం, శుభం పడాలి కాబట్టి అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఒక ఫలశ్రుతి లాగా చెప్పేస్తారు. అయితే మన నాటక సమాజంలో మనకు నాటకాలు 2 రకాలుగా ఉన్నాయండి. ఏంటంటే మనకు శుభాంతాలు, విషాదాంతాలు అని. అంటే శుభంతో ముగియాల, ఎందుకంటే వచ్చినటువంటి ప్రేక్షకుడు ఆనందంతో వెళ్ళాలి కాబట్టి మన ప్రాంతాల లోపల, ముఖ్యంగా తెలుగు నాట కానీ మన భారతీయ నాటక సాంప్రదాయం లోపల అన్ని శుభాంత నాటకాలు ఎక్కువ, విషాదాంతాలు తక్కువ. అదే పాశ్చాత్య నాటకాల లోపల ట్రాజెడీస్ ఎక్కువ. మ్యాక్బెత్ చనిపోతాడు, కింగ్ లియర్ చనిపోతాడు, తర్వాత ఈ ఆంటోనియో బిసానియో పాత్రలు, రకరకాల పాత్రలు కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ కూడా విషాదాంతాలుగా ముగుస్తాయి. ఎందుకంటే విషాదం ఆకట్టుకున్నంతగా మనిషిని ఈ శుభాంతం ఆకట్టుకోకపోవచ్చు కాబట్టి అలా వచ్చిందనమాట. అయితే మేము చూసిన నాటకాలు చాలా ఉన్నాయి, వేసిన నాటకాలు కూడా చాలా ఉన్నాయి. కాకపోతే అందులో రకరకాల ఏకపాత్ర అభినయాలు చేసేవాడిని నేను. ఏకపాత్ర అభినయం లోపల దుర్యోధన ఏకపాత్ర అభినయం చాలా ఫేమస్గా ఉండేది. అది నిజానికి మేము చేసేవాళ్ళమంటే వల్లూరి వెంకటరామయ్య చౌదరి గారని ఒకరు రాశారు దాన్ని. దాదాపుగా శ్రీకృష్ణ రాయవారం అనేటటువంటి నాటకం వేసే సమయంలో ఫస్ట్ దుర్యోధన ఎంట్రెన్స్ ఉంటుంది అన్నమాట. ఆయన వచ్చి చెప్పేటటువంటి డైలాగులు చాలా బాగుంటాయి, అసలు అద్భుతమైనటువంటి పటిమతో. అదే చెప్తున్నాను. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగా ఉన్నది, వివిధ ఫల భర నత శాఖా శిఖా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాశ్రిత దివ్య సురభిల పుష్ప వల్లీమ తల్లికా సంభాసురంబు భాసుర పుష్పగుచ్చ శ్రవన్ మధుర మధుర స్వాధానార్థ సంభ్రమత్ కోమల ఝంకార నినాద మేధురంబు మేధుర మధుకర ఘనాగన క్రీడాభిరామ మయూరబాల విస్తృత కలాప కలాప ఆలాప రమణీయంబు ఆహాయి ఆరామ సౌకుమార్యంబు అత్యంత మనోహరంబు. దుర్యోధనుడు మయస్సభలో ప్రవేశించినప్పుడు చెప్పేటటువంటి డైలాగ్ అన్నమాట. దాదాపు ఎన్టీఆర్ చేసిన అన్ని రోల్స్ కి ఇటువంటి రాతలే ఇన్స్పిరేషన్. మధుపాన సక్తమైన నా చిత్త భ్రమ
సముచిత సత్కార స్వీకార సంతృప్త స్వాంతుడగి కురు భూకాంతుని సంభావన సంభాషణ భూషణములు చేయి స్వభావను ధన్య. అంటే ఇది ధారణ. ఎవరైనా కానీ తెలుగునాట తిరుపతి వెంకట గౌడ్ వచ్చిన తర్వాత వారు నాటకాలు రాసేటటువంటి పద్ధతి లోపల చాలా మంది బావా ఎప్పుడు వచ్చి దీవు, ఆహా నేను వచ్చి చాలాసేపు అయినది, సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ అందరు బాగున్నారా, ఇటువంటి పద్యాలన్నీ కూడా మనకు చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్ అనే పద్యాలు, శ్రీకృష్ణ రాయబారులు వరుస పద్యాలు ఉంటాయి. ప్రతి పద్యము ఒక ఆణిముత్యమే. తెలంగాణ ఆంధ్ర ప్రాంతం లోపల అత్యధికంగా ఆడినటువంటి నాటకాల్లో రాయబారం ఒకటి. ఇక ప్రపంచ నాటకరంగ చరిత్రలో ఫేమస్ నాటకాలు చాలా ఉన్నాయి. ఒకటి గయోపాఖ్యానం. గయోపాఖ్యానం రాసిన వారు చిలకమర్తి వారు రాశారు. అది దాదాపుగా మొత్తం రెండు ప్రాంతాల్లో ఎక్కడో ఒకచోట ఆడుతూ ఉంటారు. అలాగే మరొకటి ఉంది బలిజేపల్లి వారిది, ఇచ్చింది మన సత్యహరిశ్చంద్ర, అత్యంత ఫేమస్ అన్నమాట. నాకు తెలిసి ప్రపంచ నాటకరంగ చరిత్రలో సంవత్సరంలో 360 రోజుల లోపల ప్రతిరోజు ఏదో ఒక చోట ఆడేటటువంటి నాటకం అదే. అద్భుతమైన పద్యాలు అన్నమాట. ఇంద్రసభ నుంచి మొదలు పెట్టుకొని మా నాన్న విశ్వామిత్ర పాత్ర వేసేవాడు. అందులో సభ్యులారా ఏటికి కాకిగోల, ఒక్క క్షత్రియాదమును బొంకింపయ్యంత రాద్ధాంత సిద్ధాంతములు కావలయున, ఈ మూర్ఖుడు అంటే వశిష్ఠుడు, ఈ మూర్ఖుడు ప్రజ్ఞకై పెనుగులాడుచున్నాడు, కావున నా పనిదమిది వీరుడు, హిమశైలంబున వాయుభక్షనుడనై మృత్యుంజయుంగూర్చి చేసిన మత్తప ఫలమునందు అర్ధాంశమున్ ధారవోసి మహిన్ పెక్కు మహాయుగంబులు అమిత శ్రీమీద లేలించి ఆయ్ స్వర్గమునంది సురరాజపీఠంబున తత్ రాజోత్తమున్ నిలిపేదన్ అంటాడు. ఎంత బాగుంటుందంట, అద్భుతమైన పద్యాలు అవి. అయితే దానికంటే ముందు వశిష్ఠుడు చెప్పినటువంటి పద్యం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. శిరమెల్లన్ గొరిగించుకుందు స్వతపశీలమ్ములమ్మాని సాటి ఋషులు చిచీయన సిగ్గులేన నరపుంకం గల్గు పిల్లానుచున్ నరపుంకం ధరించి ఉత్తర దిగంత ప్రాప్తి ఊరేయేదన్ ఖరవాహంబున వాడవాడలును ఆక్ష్మానాధుడే బొంకినను. హరిశ్చంద్రుడు బొంకినట్లయితే తాను శిరస్సు మొత్తం కూడా కొరిగించుకొని గడిదమూడు ఊరేగుతానని చెప్పేసి వశిష్ఠుల వారు చేసిన ప్రతిజ్ఞ అన్నమాట. ప్రతిదీ ఒక ఆణిముత్యమే పద్యంలో. అది ప్రతి పద్యాన్ని మనం ఎక్కడ చూసినా కానీ ఫస్టే ఈ మహానుభావుడు దేవేంద్రుడు చెప్పినటువంటి పద్యం కూడా అలాగే ఉంటుంది. సరసులగు పండితుల విమర్శనములెల్లా గడచునదే కథ నిర్దుష్ట కావ్యమగును తన కళత్ర సుత ప్రాణ ధనములుడుగు సమయమున నిల్చియున్నదే సత్యనిష్ట అని చెప్తాడు ఆయన. ఇలా చెప్తూ ఆయన చెప్పిన మాట ఒకటి ఉంటుంది, తన సామ్రాజ్యముల్ పోవని స్వకుల కాంతారత్నముల్ బాయని ధనమానం బులడంగని ప్రబల బాధల్ తన్ను బాధింపని తనయుండిలిగిననిల్గని అనఘా సత్యస్థైర్యముల్ బాయకుండిన పుణ్యుండు త్రిలోకగణ్యుండు ఒకడే నిన్ కల్గినందల్పుడి అనేటటువంటి పద్యాలు. అసలు ప్రారంభం నుంచి వచ్చిన ప్రతి ఒక్క పద్యము కాణిముత్యమే. ఇప్పటికి కూడా నక్షత్ర కొనికి చెప్తాడు, నక్షత్రేశ్వర అదుగో గంగానది ఘోష వినబడుచున్నది చూడుము అని చెప్తూ గంగానది ఘోష చెప్పేటటువంటి పద్యం అద్భుతంగా ఉంటుంది. హరిపాదోద్భవనౌట ఆజనందాప్లావముంజేసియున్ గురు పంకంబు నడంగు మీదనుచున్ ఆఘోషించడున్ బంధుర గంధ జలగంధ వాహనా నిజలోక్తుంగోర్మిజారేతరేత్తర సంఘట్టన జాయమాన తతరుదక్రాంత ఘోరార్భటిన్. ఇవి ప్రతిది ఆణిముత్యాలు. ఎందుకంటే ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో సత్యహరిశ్చంద్ర పద్యాలు రానటువంటి వాళ్ళు దాదాపు ఎవరు ఉండరు. ప్రతి పద్యం ఒక అందెందుకు సత్యహరిశ్చంద్ర నాటకంలో దంతావలంబుపై బలవంతుండు కండు నిరచి పైకి రతనం వింతటి దవ్వుగా రూవును అంతటి అర్థంబు సంగి ఇతనిని గొనుమా అంటే అంత డబ్బు
అంటే ఎంత చక్కటి శబ్దాలంకారం, శబ్దాలంకారం చక్కటి, ప్రతిది అద్భుతమే. ఇంకోటి చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే చాలా చక్కటి రాగాల్లో ఈ పద్యాలు బంది అయ్యి ఉంటే, నేను ఒక మ్యూజిక్ తెలుస్తున్న వాడిగా, తోడి తోడి భైరవి, ఆ తర్వాత మోహన, శంకరాభరణం, కళ్యాణి, శ్రీరాగం 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 ఇట్లాంటి అన్నిట్లో మోహన కూడా, మోహన మోహన చాలా ఫేమస్. మోహన ప్రతి పద్యం ఒక ఆణిముత్యం. ఇది మన యోగి వేమన సినిమాలో ఒక ఓపెనింగ్ ఒక ఉంటది, మంచి ఆలాపన చేస్తూ ఇట్లా వేమన ఇంటర్. సో అది సేమ్ థింగ్ అప్లైస్ టు మూవీ ఆల్సో, కానీ కొంచెం కరప్ట్ అయింది. దానికి ఇవే నియమాలు పాటించి ఒక సినిమా కనుక చేయగలిగితే, ఎగ్జాంపుల్ బలగం ఎంతో బాగుంటుంది. అలాగే బాలనాగమ్మ నాటకం విద్వాన్ కన్వశ్రీ గారు రాశారు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో అద్భుతంగా ఆడబడే నాటకాల్లో ఒకటి, ఇప్పటికీ వేస్తూ ఉన్నారు. మైల ఫకీరు, అందులో మా నాన్నగారు మంచి మైల ఫకీర్ గా ఫేమస్ ఆయన. ఫోటో ఉంటే పెడదాం వీలైతే, మైలఫకీరు ప్రారంభం సీన్ లోపల బాగుంటుంది. నిజానికి రంగమార్తండ సినిమాలో ఈయన చేయాలి యాక్టింగ్, అంటే యాక్టింగ్, అంటే యాక్టింగ్ రావడం వేరు, నాటకాల్లో నటించిన అనుభవం, ఆ పదాలు పదాలు పద్యాలు పాడే ఒక ఉచ్చారణ శక్తి, లేకపోతే రాగాలకు అనుగుణంగా పాడే శక్తి, అది చిన్నప్పటి నుంచి అలవాటైతేనే వస్తుంది. ఎందుకంటే నేను దాదాపుగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో తిరిగిన, విస్తృతంగా చిన్నప్పటి నుంచి తిరిగి తిరిగి, జస్ట్ మళ్ళీ వచ్చే ప్రైజు లొట్ట గ్లాసు, లేకపోతే ఒక చిన్న షాలువా, లేకపోతే ఒక చిన్న మెమెంట్, దానికి ఏ విలువ లేదు. కానీ నెల్లూరులో నెబ్జా కాంపిటీషన్స్ జరిగేవి, అందులో మైలఫకీర్ పాత్రకు నాకు ప్రైజ్ వచ్చింది, అలాగే సీతారామరాజు పాత్రకు ప్రైజ్ వచ్చింది. రకరకాల పాత్రలు వేసాం, ప్రతి పాత్ర ఒక అనిమిత్తమే. ఇప్పుడు ఒకటి మైలఫకీర్ లో ఒక డైలాగ్ చెప్పు, అంటే మనం రకరకాల పాత్రలో రకరకాల ఎమోషన్స్ తీసుకో. మాయల పక్కిర్లో వాడు ఆ చిలకను బంధించి ఏదో ఉంటది కదా, ఆ కాంటెక్స్ట్ ప్రారంభంలో పూజ సీనే ఫేమస్ అన్నమాట మాయల పక్కిర్లో. అఖండ జ్వాల ప్రజ్వల కరాల దంశిని మర్త్య మస్తిష్క భక్షిణి ద్వాంత ద్వాంత ప్రళయానంతక ధూమ ధూమకర పోయినాయి, మర్చిపోయినాం. సో ఇట్లా అద్భుతమైన పదాలతో ఉండేట, అందులో మనకు బాలనాగమ్మ సంబంధించి నవ్వు, వికటాట్టహాసం అద్భుతంగా ఉంటది. అద్భుత, అది అద్భుతం. అసలు సాధన చాలా రోజులుగా వదిలేసాం కాబట్టి ఈ రోజు నాటక రంగ రంగస్థల దినోత్సవంగానే చెప్పు. చాలా రోజులు అవి మనము చాలా రోజులుగా వేయక మర్చిపోయినట్లయినా అవన్నీ కూడా, ఎందుకంటే సీతారామరాజుది పడాల రామారావు గారు అని ఫేమస్ రైటర్ రాశాడు అల్లూరి సీతారామరాజు నాటకం, అది మంచి బహు ప్రదర్శనలు అందుకున్నది, మంచి స్థాయిలో ఉన్న నాటకం. అలాగే ఈ మైలఫకీర్ నాటకంలో అద్భుతమైన పద్యాలు ఉన్నాయి, ముఖ్యంగా బాలనాగమ్మను ఆయన ప్రైజ్ చేస్తూ కార్యవర్ధిరాజు ఆడుది నవ్వేనా అందాల రతనాలు కుప్పలై గలగల వాలిపో అనే పద్యము బ్రహ్మాండం అన్నమాట అసలు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాసాని గారని వారు ఒక బుక్ రాశారు, ప్రాచీన నాటక తెలుగు పద్యాలు అని. ఆ పుస్తకం చూడగానే పూర్తిగా చివరిదాకా చదువుతూ వెళ్ళిపోయాను అలాగా, ఎందుకంటే అన్ని తెలిసిన పద్యాలే. ఆయన రాసాని గారు, ఆయన కలం పేరు అది, పుస్తకం పేరు మరొకసారి ప్రాచీన తెలుగు నాటక పద్యాలు, ప్రాచీన తెలుగు నాటక పద్యం. అందులో నాటకరంగ చరిత్ర ఉంటది, మంచి పద్యాలు ఆయన సెలెక్ట్ చేసి పర్ఫెక్ట్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిషేధించబడ్డ ఒకనొక నాటకం ఉంది చింతామణి, దాన్ని రాసిన వారు కాళకూరి నారాయణరావు గారు. ఆయనవి మూడు నాటకాలు ఫేమస్, వరవిక్రయము, తర్వాత చింతామణి, మధుశాల, మూడు నాటకాలు ఫేమస్. అందులో చింతామణి నాటకం అద్భుతం అన్నమాట. ప్రతి నాటక అందులో ప్రతి పాత్ర ఒక ఆణిముత్యమే. దానిలో వాస్తవానికి ఏమైందంటే చింతామణి నాటకంలో సుబ్బిశెట్టి పాత్రది, శ్రీహరి పాత్ర, వీళ్ళు కొంత వెగటుగా మాట్లాడేసి దాన్ని జనాల దగ్గర కొంత బ్లేమ్ చేశారు, కానీ ఒరిజినల్గా ఉండే నాటకం చాలా అద్భుతంగా ఉంటుంది. నాటకం పూర్తి రసఘట్టం తీస్తే, ఇక కన్యాశుల్కం గురజాడ వారిది పూర్తి వ్యవహారిక భాషలో రాయబడ్డది, అనేక ప్రదర్శనలకు నోచుకున్నది. ఆఫ్ కోర్స్ ఈవెన్ తెలుగు భాష యొక్క గతిని మలుపు తిప్పింది, మలుపు తిప్పింది.
అలాగే మనకు సాక్షి వ్యాసాలు రాసినటువంటి ఫేమస్ రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహ పంతులు గారు రాసినటువంటి సరస్వతి కంఠాభరణం లాంటి నాటకాలు చాలా చాలా ఫేమస్. ఏది ఏమైనా నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్న నాటకాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సురభి నాటక కంపెనీ లేదు, అలా పద్యాలు పాడుతూ నాటకాలు పాడేటటువంటి పద్యాలు నాటకాలు వేసేటటువంటి వాళ్ళు ఆదరణ పోయింది. వాళ్ళకి పాపం కళ్ళ తప్ప మార్కెటింగ్ తెలియదు. ఒక నాటకం వేయాలంటే హీనపక్షం 2 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది, ఖర్చు దగ్గరనే వెనుక పడిపోతున్నారు. నాటకాలు వేసి మా నాన్నగారు పూర్తిగా నిజంగా చెప్పాలంటే చాలా రాసైపోయాడు. అవును, నాటకాలు వేయడానికి డబ్బులు పెట్టుకోము. ఒక మాన ఆయన చనిపోయే ఒక 1 మంత్ ముందు కూడా నాటకం వేసే మరి అంటే ఆ ఆర్ట్ పట్ల, ఆ క్రాఫ్ట్ పట్ల, ఆ లిటరేచర్ పట్ల మమకారం. అది దూరమైన సొంత డబ్బులతో వెళ్ళిపోయి ఆయన నాటకం వేసుకొని డ్రామాలు వేసుకొని అలా సరదాగా వచ్చేటటువంటివి చాలా బాగుంటాయి. అలాగే మరొక నాటకం ఉంది మన 2 రాష్ట్రాల్లో బాగా ఆడే నాటకము, వీర బ్రహ్మేంద్ర స్వామి గారి చరిత్ర. దీన్ని ఎవరు రాశారో తెలియదు, కానీ మా దగ్గరికి వచ్చినటువంటి కోటేశ్వరరావు అనే హార్మోనిస్ట్ పూర్తి నాటకం మొత్తం నోటికే చెప్పేవాడు. ఆయన ఒక 10 నాటకాలు నోటికే వచ్చు. అవునవును, పెద్ద పెద్ద లెంతి డైలాగ్స్, పాటలు, పద్యాలు. అందులో ఒక తమాషా పాట పద్యం ఉండేది, నాకు బాగా గుర్తుందో పాట. చేతులు చూచే సాధులమయ్యా రామనందన సీతారాం, మిసము మాకు పైసా వద్దు రామనందన సీతారాం, నల్ల కోడి పెట్టను తెచ్చుకో రామనందన సీతారాం. ఇటువంటి పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ సిద్ధయ్య పాడే పాటల లోపల మార్మికత ఉంటుంది. పండు దేవ దారి పండు, పండు దొరికిన వారికి పండుగేయుండు, పండు దేవ దారి పండు. ఎటువంటి పద్యాలు ఆ నాటకం ఫ్లేవర్ నాకు ఇప్పటికి కనిపించింది. నువ్వే మన సినిమాలో చిత్తూరు నాగయ్య యాక్సెంట్ ఆ పాట పాడండి. అది తరుహీన, అది మన బోడి తరుహీన. ఇది ఎట్టుంటది ప్యూర్లీ నాటకం స్టైల్. ఇప్పుడు నేను వాడుతున్నది దాంతో పాటు అనుసరిస్తుంటది ఒక వాద్యం. తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల బుద్ధిశాలి భావించెను సామ్రాంధకార బంధుర దుర్గమారణ్య సీమల ఏ మహాశిల్పి కల్పించను ఆకాశచూంభి మేఘాశ్లిష్ట హిమచూడ శైలాలి ఏ మహాశిల్పి కల్పించను భీకరాఘాధ దుర్లోక పాతాల కప్పర సీమ నెవడు కల్పన చేసెను బటు శైల భేదమ మార్ధవ పాటవము నిర్చరులకు ఏ అనాని నెంజను ఈ మహాబ్రహ్మాండమెవని ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తిని మనం గుర్తు చేసుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే నాకు తెలిసి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఒక ఉద్యమ స్థాయిలో రంగస్థల నాటకాలు రచిస్తున్న వారు ఒకరు ఉన్నారు. వారి పేరు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఎందుకంటే వారు రాసిన నాటకాలు జనాల నోట్లలోకి వెళ్ళలేదు. కానీ అద్భుతమైన నాటకాలు వారు, వారి కొడుకు దూర్వాసరాజు వేస్తూ ఉంటారు. వారి పేరు వరకవల నరహరి రాజు గారు. ఆయన ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటారు, పెద్ద మనిషి. ఆయన హార్మోనిస్టు, మంచి కవి. ఆయన నాటక సాహిత్యాన్ని విశేషంగా ఆదరిస్తూ మంచి నాటకాలు రాశాడు. విప్రనారాయణ, భువన విజయము, తర్వాత శ్రీకృష్ణ, మన శ్రీకృష్ణ సత్య, ఇటువంటివన్నీ రకరకాలైన నాటకాలు దాదాపు ఆయన రాసిన 20 ఉంటాయి నాకు తెలిసి. మంచి నాటక సాహిత్యం రాస్తున్న వారు వారు. వారిని మనం ఖచ్చితంగా ప్రోత్సహించాలి, ఎందుకంటే ఈ కాలంలో నాటకాలను ఒక ఉద్యమ స్థాయిలో రాస్తున్న వాళ్ళు నాకు తెలిసి వారు ఒకరే కనిపించారు. వారు గతంలోనే ఒక ప్రబంధం రాశారు స్నేహసుధ అనేటటువంటి పేరిట.
వారు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి దాదాపుగా. ఇప్పుడు మార్కెట్లోకి ఎందుకో మరి జనాలు ఆదరణ పొందలేకపోతున్నాయి కొన్ని, ఎందుకంటే మనం చదవలేకపోవడము, అందులోని సాహిత్యం అర్థం కాలేకపోవడం మనకు తెలియదు. కానీ ప్రతి పద్యం ఆణిముత్యంగా రాశారు నరహరి రాజు గారు మాకు, ఎందుకంటే ఆయన హార్మోనిస్ట్గా ఉన్నారు గతంలో. ఆయన ఆధ్వర్యంలో మేము చాలా నాటకాలు వేసాం, ప్రధానంగా వేసిన నాటకం సత్యహరిశ్చంద్రనే. అది దాదాపుగా ఎన్నో ప్రదర్శనలు మొత్తం అన్ని ప్రాంతాల్లో తిరిగి వచ్చాం మేము. అయితే మొత్తానికైతే ఇది ఈ రకంగా ఒకసారి ఈ నాటక రంగస్థల చరిత్రను ఒకసారి రివ్యూ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నాటకంలోని డైలాగ్ లాగా ఒక డైలాగ్ చెప్తా విత్ ఏ మెసేజ్. నాటకం వేయకపోయినా పర్వాలేదు, నాటకం రాయకపోయినా పర్వాలేదు, నాటకం స్పాన్సర్ చేయకపోయినా పర్వాలేదు, చూడకపోయినా పర్వాలేదు, కానీ ఎవరైనా నాటకాలు వేసేవాళ్ళు ఆర్థిక సమస్యల్లో ఉంటే తప్పక సహాయం చేయవాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎందుకంటే మేము గతంలో నాటకాలు వేసినప్పుడు ఇంతకుముందు ఒకటి చెండూరు అని ఒక ఊరుంది, చెండూరు దగ్గర ఒక చిన్న పల్లెటూరు ఉంది, ఆ ఊర్లోపల గడికోట సచ్చిదానంద గారి ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంలో మేము ఈ సాంప్రదాయ మన ఇది జానపద కళాకారుల సమ్మేళనం జరిగింది. నేను పత్తిపాక మోహన్ గారు యాంకర్గా పనిచేసాం దాంట్లో. అప్పుడు జనాలు చప్పట్లు కొట్టకపోతే నేను ఒక మాట అన్నాను, కళాకారుడికి చప్పట్లు రూపాయి నోట్ల గలగలలా కనిపిస్తాయని చెప్పాను. కాబట్టి మీరు కొట్టేటటువంటి చప్పట్లు వాళ్లకు వంతులేని ఆనందాన్ని ఇస్తుంది, ఒక చిన్న ప్రోత్సాహము వాళ్ళ భుజం తట్టి నడిపిస్తుంది, ఇంకా కష్టపడి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఏమీ లేని మీడియా లేని కాలం లోపల ఎంతో గొప్పగా ఎదిగినటువంటి నాటక కళ అంతరించిపోకుండా కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దానికోసం మళ్ళీ కొంచెం డబ్బులు పెట్టడానికి దిల్రాజు లాంటి వాళ్ళు వస్తే బాగుంటాం మాత్రం కోరిక ఉన్నది. ఇంకోటి ఓన్లీ స్టేజ్ మీద నాటకాలు వేసే వాళ్ళే నాటకాలు వేయట్లేదు, మీద బతుకున్న ప్రతి ఒక్కడు నిరంతరం నాటకాలు వేస్తూనే ఉన్నాయి. జస్ట్ స్టేజ్ లేదంతే, లేకపోతే ఒక క్లియర్ కట్ పాత్ర లేదంతే, అంతే కదా. ప్రపంచమే ఒక నాటక రంగం, అవసరం కోసం నాటకాలు వేస్తున్న మనుషులే ఎక్కడ చూసినా కూడా. అందుకని నాటకం అనేది ప్రతి మనిషికి టచ్ అవుతుంది. సినిమా ఎందుకు టచ్ అవుతుంది? బికాజ్ యూ వాంటెడ్ టు బి సంథింగ్ లైక్ దట్. కదలాడుతున్న వాళ్ళలో ఒకటిగా మనం ఉండాలనుకోవడం వల్ల మా నాన్నగారు సుదర్శన్ రావు గారు ఎక్కడ ఉన్నా ఒక చోట నాటక సమాజాలు ఎస్టాబ్లిష్ చేస్తూ పోయాడు. కొడంగల్లో నాకు బాగా గుర్తుంది శారద లలిత కళానికేతన్, మహబూబ్నగర్లో మిత్ర కళా నాట్య మండలి, అచ్చంపేటలో సత్యసాయి నాట్య కళా మండలి. సత్యసాయి నాట్య కళా మండలి యొక్క ప్రేరణ చేత అచ్చంపేట లోపల దాదాపుగా 10 నాటక సమాజాలు ఉన్నాయి. ఆ ప్రేరణతోటి అంటే అందులో రకరకాల డివిజన్స్ వచ్చి రకరకాల సమాజాలు ఏర్పడ్డాయి. ఆ జనరేషన్లో ఉన్న సంస్థలు పెట్టిన వాళ్ళంతా ఇప్పుడు పోయారనుకో, అది వేరే సంగతి. పోయారు, కొందరు ఉన్నారు, రఘుపతిగా తమటం రఘుపతి లాంటి వారు ఉన్నారు, ఇప్పటికీ వాళ్ళు నాటకాలు వేస్తున్నారు. చనిపోయారు రాములు గారు, చనిపోయారు. ఆయన సురభి నాటక సమాజంలో తపిలిస్ట్ హార్మోనిస్ట్, ఆయన కర్మయోగులు, ఆయన ఏమి రాకపోయినా జీవితాలు ఇచ్చేసారు వాటికి. అసలు వాళ్ళని చూస్తే ఆశ్చర్యపోతాం. అసలు నాటకాలు వేసి అప్పుల పాలైపోయి జనాలకు కనిపించకుండా అలా తిరిగేటటువంటి వాళ్ళు ఎన్నో చూశాను. ఇది ఏమైనా మరొకసారి అందరికీ ప్రపంచ రంగస్థల దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు. సో దీనికి నేను ఒక చిన్న పోస్టర్ చేస్తా, ఆ పోస్టర్ కోసం నాకు ఐడియా ఉంది. అండ్ సెలబ్రేట్ లైఫ్ ప్లే, దీన్ని ఏమంటారంటే డివైన్ లీల, రీసా రసోవైస్.